శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలో ఉన్న షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల సత్తా, ఆంధ్ర రాష్ట్ర గౌరవం, తెలుగు ప్రజల గౌరవం దేశ స్థాయిలో తీసుకుని వెళ్లి భారతదేశం మెచ్చుకునే స్థాయికి తీసుకువెళ్లిన మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదల పెన్నది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మెల్లియాపుట్టి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కేఆర్ గారు చేసినటువంటి సంస్కరణలు అయితే నేటికి చెరగని ముద్రలా ఇప్పటికీ కూడా ఉన్నాయి. అదేవిధంగా అతని అడుగుజాడల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా కొనసాగిస్తున్నారు. అలాగే ఆ రోజు స్త్రీలకు ఆస్తిలో వాటా కావాలనేసరికి హక్కు కల్పించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. అలాగే పేదల పట్ల ఇల్లు లేనటువంటి వారిపై ఇల్లు కట్టించిన ఘనత, ఈనాటికి కూడా ఎన్టీఆర్ గృహాలని చిరస్థాయిగా నిలిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారిది అని చెప్పుకోవడానికి మనమంతా గర్వంగా చెప్పుకోవాల్సింది. అలాగే పేదలకు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అలాగే ప్రతి విషయంలో కూడా ముందు చూపుతో పార్టీని బలోపేతం చేస్తూ ఆనాడు అన్ని పార్టీలను ఒక తాటిగా తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీఆర్, అటువంటి నాయకుడి సమక్షంలో, అటువంటి నాయకుని నాయకత్వంలో నందమూరి వంశంలో పుట్టినటువంటి కొంతమంది నాయకులు, అలాగే నారావారికి వంశంలో పుట్టినటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికి కూడా పార్టీ బలోపేతం చేసుకుంటూ, పార్టీ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మెల్లియాపుట్టి మండలంలో మనకంటూ తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని చాటడానికి మన మెల్లియాపుట్టి మండల ప్రజానీకమంతా ఎప్పుడూ ఎల్లవేళ్ళ కష్టపడుతూనే ఉంది. అటువంటి నాయకత్వంలో మనమంతా ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కష్టాలు ఉన్నా సరే ముందుకెళ్లాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అందరికీ విన్నవిస్తున్నాం. జోహార్ జోహార్ ఇండియా. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఇందిరా బ్రహ్మ గారి నాయకత్వం, కలమటి వెంకటరామ మూర్తి గారి నాయకత్వం.